రివ్యూ కోసం వచ్చారంటే ఐఎమ్ డూ దట్ హియర్ దిస్ మాత్రమే ఐ నో క్రిటిక్ ఐ నో సినిమా పండిత్ సినిమా పిచ్చి పీపుల్ హెన్స్ విత్ డిస్కస్ హనుమాన్ ట్రైలర్ వచ్చినప్పుడు మైక్రో డీటెయిల్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ చేయమని చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఈవెన్ సినిమా రిలీజ్ డే కి ముందు రోజు వరకు అడుగుతూనే ఉన్నారు ఆ ట్రైలర్ చేసిన తర్వాత ఐన్యూ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి వీడియో చేద్దాం అనుకున్నా బట్ ట్ అ పాప్ కల్చర్ ఎంతింగ్ స్టాప్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ వీడియో ఎందుకు చేరేదైనా ఎగ్జాక్ట్ రీజన్ నా దగ్గర లేదు బట్ వాట్ ఐ థాట్ ఈస్ లెట్స్ నాట్ స్పాయిల్ అనుకున్నా అంటే మీ అందరికీ తెలుసు హనుమాన్ ఒక ఫార్మాట్ సినిమా ఇదే ఫార్మాట్ లో ఉంటది ఈ సీన్స్ ఇక్కడ వస్తాయి ఎవరెవరికి ఎలా పవర్స్ వస్తాయి బ్యాక్ స్టోరీ ఏముండొచ్చు ఈ సినిమాలో ఎవరెవరు చచ్చిపోతారు ఇవన్నీ గెస్ట్ చేయడం చాలా ఈజీ ట్రైలర్ చూసి సో సురేష్ వర్మ గారి ఇన్నేళ్ళ కష్టానికి నేను గౌరవించాలనుకున్నా ఐ డిట్ ప్రతి డైరెక్టర్ కూడా యూట్యూబ్ లో తన సినిమా మీద వీడియోస్ చేయాలి చాలా మంది అని అనుకున్నా ఉంటారు సపోర్ట్ కోసం రికగ్నైజేషన్ ఐడెంటిటీ కోసం కానీ కొన్ని కొన్నిసార్లు వీడియోస్ చేయకపోవడమే పెద్ద సపోర్ట్ అవుతుంది దట్స్ వాట్ హ్యాపెన్ విత్ మీ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే బెటర్ సినిమా చూసిన వాళ్ళు చూస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది సో స్పాయిలర్స్ ఉండొచ్చు కాబట్టి అవాయిడ్ చేసేయండి సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి వీడియో చూడకపోయినా పర్లేదు సినిమా మాత్రం చూడండి ఎవ్రీ వన్ అందరూ కూడా ఎక్సలెంట్ గా పనిచేశారు సినిమాటోగ్రాఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్టర్స్ విఎఫ్ఎక్స్ టీమ్ ప్రశాంత్ వర్మ మొత్తం అందరూ ఎవ్రీ వన్ డిడ్ జాబ్ పర్ఫెక్ట్లీ ఐ స్టార్ట్ విత్ గెటప్ సీన్ యాజ్ కాశీ దూరిపోయారు క్యారెక్టర్లు ఆయన లుక్స్ ని ఎవరు డిజైన్ చేశారో తలదు ఇట్ ఎక్సలెంట్ జాబ్ అండ్ గెటప్ సీన్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ కామెడీ టైమింగ్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది అలానే సత్య క్యారెక్టర్ కూడా ఆ బర్డ్ థింగ్ ఏదైతే ఉందో నవ్వొచ్చేసింది అండ్ దాని రాకేష్ మాస్టర్ గారు హిస్ ఈస్ వండర్ఫుల్ యాక్టర్ అనేది ఈ సినిమాలో తెలిసింది నాకు ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చిన కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సీన్ ఈ సీన్ బిల్డప్ చేసే ప్రొసెస్ ఇతన్ని చూసిన వెంటనే హనుమంత్ క్యారెక్టర్ లో ఈ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలిసిపోయింది అతనేమో వీక్ బాడీ లాంగ్వేజ్ తో భయంతో ఉంటాడు ఇతను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు అండ్ ఈ చిన్న డిఫరెన్స్ ని ఆన్ స్క్రీన్ చూపించడం కష్టం బట్ తేజా సజ్జా ఇట్ ఈ సీన్ లోనే కాదు ఈ సినిమా మొత్తంలో హనుమంతు క్యారెక్టర్ లో తేజా సజాత పైకి ఎవరు సెట్ కారు దట్ క్యారెక్టర్ ఈస్ మేడ్ ఫర్ హిమ్ ఈ సీన్ లో బుల్లెట్స్ ని వాడుకుంటూ శ్రీరాముడి ఫిగర్ ని క్రియేట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ లైట్ ఫైర్ నుంచి వచ్చింది అనేది చూపిస్తారు సో అలా కెమెరా ఐ లెవెల్ యాంగిల్ లో వచ్చినప్పుడు మొత్తం బ్లాక్ గా ఉంటది బ్యాక్గ్రౌండ్ ఏది కనిపిస్తుంటే మా ఫోకస్ మొత్తం శ్రీరాముడి విగ్రహం పైన ఉంటది అది చూసి అరుస్తూ ఉంటాం అప్పుడు బ్యాక్గ్రౌండ్లో లో ఒక థండర్ వస్తుంది ఆ థండర్ లైట్నింగ్ యూస్ చేసుకుని హనుమంతుడి స్టాచ్యూని సగం చూపిస్తారు ఆ విగ్రహం ఎలా ఉందంటే వీళ్ళందరినీ అక్కడ నుంచొని హనుమంతుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సీన్ లో ఆ థండర్ ఫ్లాష్ అయినప్పుడు వాట్ అ క్రియేటివ్ షార్ట్ మ్యాన్ ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్ దట్ సింగిల్ షార్ట్ కిల్స్ ప్యూర్ కోస్ ఫమ్స్ అక్కడైతే ఆ తర్వాత ఇంకా ఇలాంటి క్రియేటివ్ షార్ట్స్ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మొత్తం సినిమా నేనే చెప్పేసేలా ఉన్నాను సో టాక్ టాక్అ పోతే క్లైమాక్స్

గుండె నిండా ఉన్న ప్రేమతో వస్తున్న పదాలు ఆ తలుపు దగ్గరున్న తను జపిస్తున్నాడు లోపల పడుకున్న తన ప్రాణాన్ని అట్టంగా నుంచోని మరీ కాపులా కాస్తూ రాముణ్ణి జపిస్తుంటాడు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉంటాడు అలా జపిస్తున్నాడే ఈ కథకి ప్రధాన నాయకుడు ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ హనుమంతుడు అత్యంత శక్తిశాలి మేధావి బలశాలి శాంతియుతుడు ఇలానే చెప్పుకుంటూ పోతే రోజులు గడిచిపోతాయి కానీ హనుమంతుడి అచీవ్మెంట్స్ ఆగవు అయినా కానీ విత్ ఆల్ దీస్ పవర్స్ హీ ఓన్లీ చూస్ Ram 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 Alla హనుమంతుడు తలుపు దగ్గర ఉన్నప్పుడు విభీషణుడు హడావిడిగా వచ్చి నేను హనుమంతుడి గురించి మొత్తం చదివిన తర్వాత నా స్టైల్లో చేశాను ఎలా నేను చూడాలనుకున్నాను అలానే చూశాను ఈ సినిమాలో మీరు ఆ వీడియో చూశారు మీరు ఈ సినిమా కూడా చూసి ఉంటారు నో జస్ట్ ఇమాజిన్ హ్యాపీ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ బికజ్ దిస్ ఇస్ ద కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ టు షో హనుమంతి చూపించాలి పక్కన కూర్చొని మరి చేతిలో స్టిక్ పట్టుకొని చూపించాలి ఓమరావు అన్నకి ఈ సినిమా ముందు హనుమంతు క్యారెక్టర్ ని గైడ్ చేయడానికి ఒక చిన్న స్టోరీ లాంటిది చెప్తాడు అప్పుడు చూపించే ఈ షార్ట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో హనుమ ఎగురుకొని వచ్చే సీన్ కూడా సైన్స్ ప్రకారం గానే ఉంది వచ్చే సౌండ్ హనుమ ఎగిరే స్పీడ్ ఎంత ఉంటుందంటే తన చుట్టూ ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ వేవ్ తో వేడెక్కేసి కాలిపోతాయి లిటరలీ ట్వంటీ సెకండ్స్ లో హిమాలయాల నుంచి అందనాద్రికి వచ్చేస్తాడు ఒక సెకండ్ కి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్లైట్ స్పీడ్ హనుమన్ మీద చూసినప్పుడు ఒక డివైన్ ఫీలింగ్ లైక్ అప్పటి ప్రేక్షకులు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఫస్ట్ టైం స్క్రీన్ మీద శ్రీకృష్ణు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ సినిమా చూసినప్పుడు నేను అలానే ఫీల్ అయ్యా క్లైమాక్స్ లో ఈ క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు పెట్టుకున్న ఈ బడ్జెట్ కి అనే వర్డ్ ఎక్కువ బట్ అయినా ఈ మాదిరి ఇంకోసారి చూపించాలి రావు ఈసారి మెహరాన్ అని కూడా తీసుకురావాలి ఊరికే పడి ఉంటాడు నేను ఫ్రీగానే ఉంటారేమో ఒక ఎగ్జాంపుల్ చెప్తా బండిపోట్లు ఆ వర్డ్ వాళ్ళు అటాక్ చేసేసి నైట్ లో జరిగింది అన్నట్టు చూపించారు వై అనే దానికి రీజన్ ఒకటి ఉంది అది చెప్తా ఎందుకు నైట్ డార్క్ అంటే టైగర్ కోసం ఈ టైగర్ కాదు ఈ టైగర్ కోసం అండ్ టైగర్ ని సీజే చేశారు కాబట్టి టు సమ్ ఇన్కన్సిస్టెంట్ డీటెయిల్స్ నైట్ గా మార్చేసుకున్నారు అండ్ ఐ రియలీ లైక్ ఇట్ కంప్లైంట్ కాదు ఆ తెలివిని అప్రిషియేట్ చేస్తున్నా ఇదే సినిమాలో చిరుతతో ఉన్న సీన్ ని డిలీట్ చేశారు అండ్ ఆ సీన్ లో తెలిసిపోతుంది మొత్తం ఫేక్ అని ఆ ఎఫెక్ట్ ఇక్కడ రాకూడదని నైట్ లో షూట్ చేసినట్టు చూపించారు మీకు గుర్తుందో లేదో ఆరు ఆస్కర్ అవార్డులు విన ఆదిపూరు సినిమా కూడా మొత్తం ఇలానే డార్క్ చేశారు ఎందుకు రీజన్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటారు ఐఎమ్ సారీ ఆది పురుషు మధ్యలో తీసుకురాకూడదు బట్ మీకు అర్థం అవ్వాలని అండ్ సూపర్ హీరో సూట్ విలన్ సూట్ ఉంది అండ్ విలన్ అంత పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ గా అనిపించలేదు జస్ట్ హిస్ దేర్ అంత గొప్ప హీరో దొరుకుతాడు మా అందరికి అండ్ హీస్ నాట్ గొప్ప విలన్ జస్ట్ ఇమాజిన్ క్లైమాక్స్ కి ముందు హీరోకి ఒక సూపర్ హీరో సూట్ ఇచ్చేసి ఉంటే వామో ఐ కాంట్ ఇవ్ ఇమాజిన్ మొత్తం మొత్తం చెత్త చెత్త అయిపోయేది క్లైమాక్స్ స్టార్ట్ అయ్యే ముందు లిటరలీ అవాయిస్ వర్ రిట్ కానీ సురేష్ వాట్ హీస్ డూయింగ్ అన్ హిస్ సో బ్రిలియంట్ డ్ సో గ్లాడ్ సూట్ పెట్టలేదు ఒక కేప్ ఉంటుంది అది ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నెక్స్ట్ జయ హనుమాన్ లో చూస్తాం వరల్డ్ బిల్డింగ్ విషయానికి వస్తే రెండు లొకేషన్స్ సౌరాష్ట్ర అంజనాద్రి అండ్ అంజనాద్రి ఎంత న్యాచురల్ గా చూపించారు అంటే బోత్ రియల్ అండ్ విఎఫ్ఎక్స్ లొకేషన్స్ చాలా బాగా చేశారు అండ్ చూసే వాళ్ళకి అనిపించదు అది సెట్ అని అనిపించదు అంత న్యాచురల్ గా క్రియేట్ చేశారు హ్యాట్స్ ఆఫ్ టు డిపార్ట్మెంట్ ఓకే ఇంకా మాట్లాడు అదే జోషిలో ఉన్నా కాబట్టి ఎక్కడ ఓవర్ అయిపోతుందో ఎక్కడ ఎక్కువ పొగిడేస్తాను అనే భయం నాకు హెన్ సామ్ స్టాపింగ్ ఇట్ బట్ ఒక చిన్న సజెషన్ నా వైపు నుంచి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే పివిసియు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరు పెట్టుకున్నారు సో ఫర్ పికర్ రీచ్ ఆర్ పిగర్ పర్పస్ కోసం ఈ యూనివర్స్ ని డైరెక్టర్ పేరు మీద కాకుండా అంటే ఎగ్జాంపుల్గా స్పై యూనివర్స్ కాప్ యూనివర్స్ ఇలాంటిది ఏదైనా ఆ యూనివర్స్ కి సంబంధించిన పేరు ఆలోచించి పడితే దట్ ఉల్ బి గ్రేట్ టు రిప్రజెంట్ ద హోల్ యూనివర్స్ ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ డైరెక్టర్ పేరు కూడా పెట్టుకోవచ్చు ఆఫ్ కోర్స్ హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ ఒక్క పర్సెంట్ కూడా తప్పలేదు బట్ పిగర్ పర్పస్ అండ్గా ఒకే ఒక లాస్ట్ టైం థిస్ గాయ్ గేవ్ మీ హోప్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్ సినిమా డెఫినెట్లీ ఫ్యామిలీతో థియేటర్స్లో చూడండి సో అంతే ఈ వీడియోకి ఇక్కడ వరకు చూసారంటే జస్ట్ ప్రెస్ దిస్ బటన్ జస్ట్ ప్రెస్ దిస్ బటన్ అండ్ మేక్ మీ ప్రోడక్ట్ వీడియోని అఫ్ కోర్స్ లైక్ చేస్తూ ఉంటారు నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ షేర్ చేయండి ఆ ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి షేర్ చేయండి ఇన్ ద వీడియో సోన్ బాయ్ బాయ్